తూర్పు గోదావరి జిల్లా యూ కొత్తపల్లి మండలం కొత్తపల్లి జడ్పీ హైస్కూల్లో నాడు నేడు కార్యక్రమం ద్వారా సుమారు 2 కోట్ల రూపాయల విధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పిండెం దొరబాబు పరిశీలించారు. పనులు వేగవంతం చేసి త్వరితగిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రావు చిన్నారావు, అనాల సుదర్శన్, జ్యోతుల చక్రబ్బాయ్, బత్తిన ప్రకాష్, మారిశెట్టి బుజ్జి, గాది గంగబాబు, తోటకూర మారెమ్మ, గుండ్రు రాజుబాబు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి మండలం కొత్తపల్లి జడ్పీ హైస్కూల్లో కొత్తగా 14 రూములని 2 కోట్ల 15 లక్షల రూపాయలు తోటి వెచ్చించి కన్స్ట్రక్షన్ త్వరతగతిని పూర్తి చేయాలనే దృక్పథంతో, ఈ కరోనా టైంలో కూడా పిల్లలకి ఏ రకమైన ఇబ్బంది లేని విధంగా చేయాలనే దృక్పథంతో ఇక్కడ ఉండే స్థానిక నాయకులు చిన్నరారు కానివ్వండి, చక్రబాయ్ కానివ్వండి, వీరందరూ కూడా ప్రజలకి నిరంతరం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు స్కూలు పిల్లలకు అందరికీ కూడా ఇబ్బంది లేకుండా చెయ్యాలని నాడు నేడు ద్వారా ఈ రోజున అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో, ఈ రోజున ఆయన ప్రతి ఒక్కరికి కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాణి వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏదో రకంగా సర్వీస్ చేసే దిశగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న పరిస్థితుల్లో కూడా ఎక్కడ లోటు బడ్జెట్ ఉన్నా కూడా ఎక్కడ కూడా నాడు నీళ్ళలో కానీ ఆరోగ్యశ్రీలో కానీ హాస్పిటళ్ళకు సంబంధించిన ఈ కోవిడ్కి సంబంధించిన ఈ అన్ని అంశాల్లోని కూడా నిరంతరం ప్రజల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి కాబట్టి ఈ రోజున కరోనా మీద ఇన్ని రకాలుగా ఇప్పటికే మనం చూసొచ్చాం. ప్రీతం ముఖ్యమంత్రి మా అందరికీ కూడా ఆదేశాలు మా వైఎస్ఆర్ శ్రేణులు అందరి ద్వారా అధికారుల ద్వారా ముందుకు తీసుకెళ్తున్న కార్యక్రమం ఏదైతే ఉందో నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రజల పట్ల దాదాపు ఆయన పెట్టిన మేనిఫెస్టోని 95% పూర్తి చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది 23 నెలల కాలంలోనని చెప్పేసి నిజంగా హ్యాట్స్ ఆఫ్ ముఖ్యమంత్రి గారు. ఇటువంటి దిశగా ఇంత కరోనా మహమ్మారి విజృంభిస్తున్న పరిస్థితుల్లో కూడా మీరు నిరంతరం ప్రజల కోసం, ఈ పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ ఆరోగ్యాల కోసం ఆలోచించే ముఖ్యమంత్రిగా నిజంగా మిమ్మల్ని గౌరవనీయం చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాం మీ అందరం కూడా అని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజున ఇంకా దీనికి 10 అదనపు గదులను కూడా చిన్నారావు అందరూ కూడా కోరిన కోరిక మీద త్వరలో అవి కూడా పెట్టడం జరిగింది. త్వరలో అవి కూడా శాంక్షన్ చేసి అవి కూడా త్వరతగతిన పూర్తి చేసి ఇక్కడ భావితరాలకి పిల్లలకందరికీ కూడా ఉపయోగపడే దిశగా చేస్తామని చెప్పి తెలియదు.